మీరు అన్నంత మాత్రానా? నేను ఒప్పుకోవాలి కదా. ఈ అగ్లి పనికి ఎప్పటికీ అగ్రి అవ్వను. ఇవేంటో తెలుసా? ఆ కనిపిస్తూనే ఉన్నాయిగా కాగితాలని. ఉత్త కాగితాలు కాదు, చెత్త కాగితాలా? కొత్త కాగితాలు. అంటే విడాకుల పత్రాలు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద నువ్వు సైన్ చేయి, నేను సైన్ చేస్తాను. డివోర్స్ శాంక్షన్ అవ్వగానే నువ్వు అడిగిన కోటి రూపాయల భరను రాసిస్తాను. నేరం చేసిన ఏజీని పట్టించకపోతే ఏ నేరం చేయకపోయినా మీ నాన్న జైలుకి పంపిస్తాను. చెప్పు, సైన్ చేస్తావా? పెన్ లేదు. నా దగ్గర ఉంది. ధైర్యం లేదు. నీ దగ్గర ఉంది. అన్యాయం నాది కాదు. దారుణం. భరణం అడగడం దారుణం కాదా? నేను డివోర్స్ ఇవ్వను. నేను ఉతకడానికి బట్టలు ఇస్తానంటున్నాను. ఇంకొక ఆప్షనే లేదా? ఉంది. ఏంటిది? ఉతికిన తర్వాత ఐరన్ కూడా చేయాలి. ఐరన్, కాపర్, సిల్వర్ ఇలాంటి మెటల్స్ ఏవి నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు చేయాలి. నాతో లైఫ్ ఇక నుంచి ఇలాగే ఉంటుంది. ఇన్ని ఒకేసారి ఉతకడం నా వల్ల కాదు. ఇన్స్టాల్మెంట్, ఈఎంఐ లాంటి ఫెసిలిటీస్ ఏం లేవా? ఇవాళ కొన్ని, రేపు అన్ని అన్ని ఉతికేస్తాను. అన్ని ఒకేసారి చేయాలి. బల్క్లో బట్టలు ఉతికితే చేతులు పనిచేయో. అది నాకనవసరం. మీరెంత పిసినారనుకోలేదు. పని మనిషికి జీతం ఇవ్వాల్సి వస్తుందని జీవితం పంచుకునే మనిషితో పనులు చేయిస్తారా? ఇది పిసినారితనం కాదు. దీన్నేమంటారు? కసాయితనం అంటారు. సాయి, ఈ కసాయి నుంచి కాపాడలేవా? లేట్ చేస్తే కుదరదు. డివోర్సా వాషింగా డిసైడ్ చేసుకో. కేవలం బట్టలు ఉతకలేక భానుమతి విడాకులు తీసుకుంది అన్నా సిల్లి అబండం. నా మీద పట్టు ఇష్టం లేక ఉతకడానికి ఒప్పుకుంటున్నాను. గుడ్, పనికొస్తావు? పనికే వచ్చానుగా. ఇలా సూట్లు కూడా ఉన్నాయి, మరి కాసేపట్లో ఇస్తాను. ఈ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందిగా, అందులో వేస్తే పోలే. ఇది ఒక పార్ట్ మాత్రమే. ముందు ముందు చాలా పనులుంటాయి. ఈ ఒక్కదానికే డేలో స్టార్స్ లెక్క పెట్టే అవకాశం వస్తుంది. ప్రమాణాలు ఏట్ల ముంచా. ఎక్కడైనా ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటారు, ఇక్కడ మాత్రం ఎంకి పెళ్లి ఎంకి చావుకి వచ్చింది. భాను పెళ్లికి బానే బలైపోయింది.
లేదా? ఇప్పుడు ఎలా? వాషింగ్ మిషన్ ఉందన్న ధైర్యంతో ఈ గుట్టను ఎత్తుకొచ్చాను. వీటిని ఉతకాల్సిందేనా? ఇంకెవరు? హిట్లరే పడేసుంటాడు. ఉతకడం వాయిదా వేసి ఊడవడం మొదలు పెట్టమనా? వాషింగ్ మిషన్ పనిచేయకపోతే ఏంటి? వాక్యూమ్ క్లీనర్ పనిచేస్తుందిగా. ఇప్పుడు ఇల్లు తెలుపాలా? ఇది తాలా, కూలీ లైసెన్సా? వద్దులే, అరిస్తే ఎనర్జీ వేస్ట్ అయ్యి దులపడానికి ఓపిక ఉండదు. ఇలా ఉండాల్సిన భాను బ్రతుకు ఇలా తయారైంది. ఇది పెద్ద కొడల ఫేస్, ఇది రెండో కొడల ఫేస్, ఇది మూడో కొడల ఫేస్, ఇది ఆ సిబి ఆఫీసర్ ఫేస్, ఇది ఆ హిట్లర్ ఫేస్. ఈ పని నిన్నెవరు చేయమన్నారు? ఇంకెవరు? మీ మామ ఆ హిట్లర్. ఈ రోజు దాకా ఇంత అదృష్టం మాకెవ్వరికీ దక్కలేదు. నువ్వు నిజంగా సతీ సక్కుబాయి లాంటి దానివి, ఆదర్శపత్తివి. ఎందుకీ వృధా ప్రయాస? నువ్వేజేని మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టు ఒప్పుకొని వెళ్ళిపో. ఈ చాకరీ అయినా తప్పుతుంది కదా. ఏమనుకుంటున్నారు నా గురించి? నేను చెయ్యని తప్పుని చచ్చినా ఒప్పుకోను, చచ్చాక కూడా ఒప్పుకోను. మీ ఏజేనే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ప్రూవ్ చేసేదాకా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇలా ముందడిగే వేస్తూ ఉంటాను. చూసారా, మీతోనే వెనకడుగు వేయించాను. దట్ ఈజ్ భానుమతి. నీకప్పుడే ఏమైంది? మా హిట్లర్ పెట్టే టార్చర్ చూసి ఆటోమేటిక్గా పారిపోతాం. చచ్చినట్టు నువ్వే తప్పు చేసినట్టు ఒప్పుకుంటావు. పర్వాలేదు, కొంచెం టైం తీసుకో, అంతా అనుభవంలోకి రావాలి కదా. ఏజే చెప్పిన ఏడు ప్రమాణాలు పూర్తయ్యేసరికి నీకు పొట్ట పగలే చుక్కలు కనిపిస్తాయి. మీ ఇల్లు ఏమైనా ప్లానిటోరియమా? అందరూ చుక్కలు చూపిస్తానంటున్నారు.
మీరు చుక్కలు మాత్రమే చూపిస్తారు, నేను ప్లానెట్లు కూడా చూపిస్తాను. కొండంత వెళ్ళండి వెళ్ళండి, లేదంటే ఈసారి జాడించిన మురికి నీళ్లు మీ మీద పోస్తాను. నాకెంత మండితే మీకంత టార్చర్ ఎక్కువ అవుతుంది. నా జోలికొస్తే ఏమవుతుందో అర్థమైందిగా. నిన్ను నిన్ను కూడా ఉతికి పారేస్తా వెళ్ళా. వచ్చారా? మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. అలాంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకు. చిచి, ఏమనుకుంటున్నారు నా గురించి? మీకోసం ఎదురు చూడడం అంటే ఆ ఎదురు చూడడం కాదు. నేను ఆ ఎదురు చూడడం గురించి మాట్లాడలేదు. నేను మీ సాడిజం గురించి మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నువ్వెన్ని నాటకాలు ఆడావు, అది సాడిజం కాదా? నా మెడలో తాళి కట్టడం కోసం మీరు అంజలిని కిడ్నాప్ చేశారు, అది సాడిజం కాదా? నువ్వు నా గురించి వందనుకో, ఐ డోంట్ కేర్. అవునులేండి, మీరెందుకు కేర్ చేస్తారు? బట్టలు ఉతకమంటారు, ఇల్లు తొడవమంటారు, ఇంట్లో ఏ మిషను పని చేయదని ముందే చెప్పకుండా పనులు మాత్రమే చెప్తారు. ఇంట్లో ఏది ఎందుకు పనిచేయదు? అన్ని పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. అవి కూడా ఇక్కడి మనుషుల్లాగా మీరు చెప్తేనే పనిచేస్తాయా? కరెంట్ ఉంటే ఏదైనా పనిచేస్తుంది. ఇల్లంతా కరెంట్ ఉందిగా. ఆ ఫేస్ తాలూకు ఫ్యూజ్ నేను తీసుకెళ్ళాను. అంటే కావాలని కరెంట్ తీసేసిపోయారా? అవును, నేనే ఆ ఘనకార్యం చేసింది. ఎంత ఘనకార్యం చేశారండి! పిచ్చితని, ఫ్యూజ్ ఉందో లేదో చూసుకోవాలన్న ఆలోచన లేకుండా మిషన్లన్నీ పెట్టుకుని వాటి బదులుగా మాన్యువల్ డెమో ఇచ్చాను. నా 7 ప్రమాణాలు పూర్తి చేయడం అంటే అంత ఈజీ కాదు. పిచ్చిదాన్ని, వెర్రితాన్ని, నీ బర్త్డే రోజు 7 ప్రమాణాలు విని ప్రపంచంలో బుద్ధున్న ఏ ఆడపిల్ల మిమ్మల్ని పెళ్లి చేసుకోదని చెప్పెళ్ళాను. ఇంత తెలివిండి నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అనే అతి తెలివి తక్కువ పని చేస్తానని కలలో కూడా కలగంలేదు. విధి విచిత్రమైనదండి, కాలం కాలనాగే కాటేస్తుందని తెలియక మీ బర్త్డే రోజు కేక్ తెచ్చాను. తెస్తే తెచ్చాను, ఒళ్ళు మండి మీ మొహం మీద కొట్టాను, కొడితే కొట్టాను. మళ్ళీ బిల్లు కోసం మీ దగ్గరకొచ్చాను. ఎందుకొచ్చావు? మీరు నాకు 3,500 రూపాయలు బాకీ ఉన్నారు కాబట్టి వస్తే వచ్చాను. అంజలిని సేవ్ చేయమని గొర్రె కసాయివాడి దగ్గరికి వెళ్ళినట్టు నేను మీ దగ్గరకొచ్చాను. మా చెల్లిని మీరే కాపాడాలి. అక్కడ మొదలైంది నా దుర్దశ, అక్కడ తిరగబడింది నా కథ. ఓవర్ యాక్షన్ చేసిన చాలు, నా కాళ్ళు నొక్కి నా కాళ్ళకు మొక్కి వెళ్ళి పడుకో. ఏంటి, ఈ బంపర్ ఆఫర్ కూడా ఉందా మహాప్రభు? ఇప్పుడే కాదులే, నేను స్నానం చేసి వచ్చాక అప్పుడు నిద్ర వచ్చేదాకా కాళ్ళు పట్టాలి.
మధ్య తలుపు మూసింది మీ అక్క. తను మాత్రం ఇంకో తలుపు తెరుచుకొని వెళ్లిపోయింది. నిన్నీ గడప లోపల సెల్లో పడేసింది. మా అక్క గురించి మాట్లాడుకు, మర్యాదగా వెళ్ళిపో. మర్యాద చేస్తే వెళ్ళిపోతా. నువ్వు చేసిన మర్యాద చాలు. ఆ మోసం నుంచి కోలుకోవడానికే నాకిన్ని రోజులు పట్టింది. నేను మోసం చేయలేదు. మీ అక్క మన మధ్య దూరం పెంచింది. నిన్నొక జ్యూరిస్డిక్షన్కి, నన్నొక జ్యూరిస్డిక్షన్కి బదిలీ చేసి తను మాత్రం కంట్రోల్ రూమ్ లాగా పర్మనెంట్గా సెటిల్ అయిపోయింది. మీ అక్క కుట్రకి మనం ఎందుకు బలైపోవాలి? మా అక్క మాకోసం ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. నీ మోసాన్ని కూడా అందుకే బయటపెట్టి నీ నుంచి నన్ను సేవ్ చేసింది. మర్యాదగా వెళ్ళు, వెళ్ళిపో. ఈ అంజలి నువ్వు ఇంకా నమ్మించలేవు. కాసేపట్లో మా అమ్మ నాన్న వస్తారు, వాళ్లకు నేను జవాబు చెప్పలేను. బయటికి వెళ్ళు, వెళ్ళు. కోప్పడకు, మీ అక్క లేదు. ఆంటీ మంచిది, అంకుల్ అమాయకుడు, కాబట్టి మనకి ఎలాంటి అడ్డు లేదు. ఇప్పుడు హ్యాపీగా బయట కూడా తిరగచ్చు. మళ్ళీ లవ్ బర్డ్స్లా అలా అలా అలా. అరే రండి ఆంటీ, ఎవరో పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్టు అలా అయిపోయారేంటి? మనిల్లే కదా. మనిల్లా ఎవరైతును? అంకుల్ అంకుల్, కూల్ కూల్. నేనెవరో కన్యా ఆంటీకి బాగా తెలుసు. ఎవరు అంటే మాట్లాడమేంటి? అదే మన అంజలి చేయి కోసుకున్నప్పుడు సూసైడ్ కేసు కాకుండా చేసింది ఈ ఇన్స్పెక్టర్ గారే. ఓహో, ఎందుకు వచ్చారు మీరు? ఏం లేదు అంకుల్, ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేయమని పైనుంచి బాగా ఒత్తిడి వస్తుంటే. ఏంటి, ఎప్పుడు అయిపోయిందని పట్టుకుని మళ్ళీ బయటికి లాగుతానంటారేంటి? మా పెద్ద అమ్మాయికి చెప్తాను, ఉండండి. అది ఏ జోతో చెప్పి ఫోన్ చేపేస్తుంది. నువ్వా నేనా అన్న సవాల్ వస్తే ఐఎమ్ ద బాస్. ఏజే ఏజే ఇక్కడ. అబ్బే, ఆ అవసరం లేకుండా నేనే ఏదో సర్ది చెప్పానులేండి అంకుల్. డోంట్ వరీ, నేను చూసుకుంటాను కదా, మీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను. వస్తా వస్తా వస్తాను అంకుల్. ఏంటి చేయమ్మా పిలిచావు? చెప్తాను, దండం పెట్టుకో. ఇప్పుడు చెప్పు. రేపు దసరా పండుగ, తెలుసు కదా? తెలుసు. అయితే మీ పెళ్ళైన తర్వాత వచ్చిన తొలి పండుగ. ఈ పండుగని మనం బాగా సెలబ్రేట్ కర్నా. మోసం చేసి తాళి కట్టించుకున్న భార్యతో కలిసి పండగ జరుపుకోవడం దండగ. బ్లాక్మెయిల్ చేసి తాళి కట్టిన భర్తతో పండగ జరుపుకోవాలని నాకు లేదు. థాంక్స్, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఇంత
చాలా పర్ఫెక్ట్.